అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యుడు హర్ష కుమార్ అరెస్ట్ను ఖండిస్తూ తుని పట్టణంలో జై భీమ్ మాల మహానాడు ధర్నా, తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యుడు హర్ష కుమార్ అరెస్ట్ను ఖండిస్తూ జై భీమ్ మాల మహానాడు ఆధ్వర్యంలో తుని పట్టణంలో కార్యకర్తలు నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జై భీమ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తంతటి కిరణ్ కుమార్ మాట్లాడుతూ, దళిత నాయకుడు మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ అర్ధరాత్రులు అరెస్ట్ చేయడం చాలా దారుణమని అన్నారు. తక్షణమే ఆయనను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోడపాటి కాంతం, జల్లు వాసు, పేయల సూర్యారావు, పిల్లి బాబ్జీ, కూరపాటి రఘు, దేవవరపు రమణ, చిందడ అర్జున్ తదితరులు పాల్గొన్నారు. మరి హర్ష కుమార్ గారు ఎంపీగా చేసి ఆయన ఎంతో మందికి తోడ్పడి అందరికి నేనున్నానని మహిళల ముందు తీసుకొచ్చారు, నాయకుల ముందు తీసుకొచ్చారు. అందరికీ మనకు రావాల్సిన ఫలాలు పొందాలని హెచ్చరికగా మాకు అందరికీ ఈ రోజు మేము ఎలా ఉన్నామంటే నాయకులు అందరం కూడా ఆయన మాదిరి చూసే మేము ఉన్నాం. కనుక అటువంటి నాయకుడిని మరి ఎన్ని రోజులు అరెస్ట్ చేసుకోవడా, పేలి మీద వచ్చినటువంటి మహానుభావుని రాత్రి రాత్రి అరెస్ట్ చేశారంటే రాజకీయం ఉంది అని నేను అంటాను. మరి ఈరోజు పరిస్థితులు రాష్ట్రంలో చూసుకుంటే అనేక దళిత నాయకుల్ని తప్పుడుగా అరెస్టులు చేయడం జరుగుతుంది. మరి ప్రశ్నించే వ్యక్తుల్ని మరి అరెస్టులు చేయడం, తప్పుడుగా కేసులు పెట్టడం మరి చాలా బాధాకరం. మరి జీవీ హర్ష కుమార్ గారిని 75 రోజులుగా ఆయన్ని వెంటాడి వెంటాడి కేసులు పెట్టి మరి ఆయన ఏ తప్పు చేశాడని మేము అందరం ఖండించడం జరుగుతుంది. ఆయన అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం తప్ప పేద ప్రజల పక్షాన నిలబడి మరి సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం తప్ప ఆయన మీద కేసులు పెట్టి తప్పుడుగా రాత్రికి రాత్రి ఆయన అరెస్ట్ చేయడం చాలా తప్పు. ఆయన హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా సరే మరి కక్షపూరితంగా మరి ఆయన అరెస్ట్ చేయడం చాలా తప్పు. మరి దళిత సోదరులు కూడా అందరూ గమనించాలి, ప్రభుత్వం చేస్తున్న ఈ తప్పుడు యొక్క కేసులు పెట్టడం చాలా బాధాకరం. మరి ప్రభుత్వాన్ని మేము ఇదే హెచ్చరించడం కూడా జరుగుతుంది. మరి ఇదే మీ యొక్క పరిపాలన ఇదే అవలంబిస్తే మాత్రం మీకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది. మరి దళితుల సమస్యలపై అడిగే హక్కు ఉంటుంది, అడిగినప్పుడు మీ దగ్గర సమాధానం ఉండాలి. ప్రశ్నిస్తాడు, ప్రశ్నించిన వాడిని దగ్గర సమాధానం ఉండాలి. సమాధానం లేకుండా ప్రశ్నించిన వాడిని అరెస్ట్ చేస్తానో జైల్లో పెడతానంటే ఎంతమంది మీద పెట్టచ్చు, ఎంతమంది మీద కేసులు పెట్టచ్చు. అలాగే అనేక రకాలుగా దళితుల్ని మీరు ఇబ్బందులు పెడుతున్నారు. ఈరోజు హర్ష కుమార్ గారు ఏం చేశారండి, బోట్లో చచ్చిపోయిన బోట్ల కోసం అడగడం తప్ప, పేద ప్రజల ఇల్లులు ధ్వంసం చేస్తుంటే అడగడం తప్ప, ఎస్సీలను నడు రోడ్డుల్లో లాగేసి ఎస్సీల మీద దాడులు చేస్తుంటే వచ్చి అడగడం తప్ప, అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకుంటా పంచాయతీల్లో పెట్టి తాళాలు వేస్తే వచ్చి విగ్రహాలు పెట్టి ఓపెన్ చేయడం తప్ప. మరి ప్రజలు కూడా గమనించాలి, ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలు మానుకొని బేషరతగా ఆయన విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.